హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మి డివోషనల్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని మనసారి కోరుకుంటూ మీ లక్ష్మి శివరాత్రి రోజు అన్ని శివనామ శివనామస్మరణతో మారుమోగుతూ ఉంటాయండి శివరాత్రి రోజు శివ కళ్యాణం జరుపుతూ ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారనమాట భక్తులంతా కూడా భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి శివారాధన చేస్తూ భక్తితో భజన చేస్తూ జాగరణ అనేది చేస్తుంటారు అసలు శివరాత్రి రోజున ఎందుకు ఉపవాసం ఉండి జాగరణ చేయాలి శివానుగ్రహం పరిపూర్ణంగా శివరాత్రి రోజున మనం పొందాలి అంటే ఏం చేయాలనేది ఇవాళ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ పై క్లిక్ చేసి యాక్టివేషన్లో పెట్టుకోండి మీరు ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్స్ ద్వారా తెలుస్తాయన్నమాట ముందుగా శివరాత్రి జాగరణ ఉపవాసం ఆచరించడానికి ఒక పురాణ కథనం ఉందండి అది తెలుసుకుందాం అమృతం కోసం దేవతలంతా క్షీరసాగర్ మదనం చేసేటప్పుడు అందులో నుండి మొదటగా ఆలాహలం పుడుతుందండి అది ముల్లోకాలను ముంచి దహించి వేస్తుందనే భయంతో దేవతలంతా కూడా మహాశివుడిని ప్రార్థిస్తారనమాట అప్పుడు శివుడు ఆలాహలాన్ని తన కంఠంలో దాచుకొని గర్రల కంఠుడిగా అయ్యాడండి ఇక హాలహలం తన కంఠంలో ఉండడం వలన అది కమిలి నీలంగా మారి నీలకంఠుడు అని పేరు కూడా పొందాడనమాట ఇక హాలహల తాపాన్ని తగ్గించుకోవడం కోసం క్షీర సముద్రం నుంచి వచ్చిన చంద్రుణ్ణి తన తలపై ఉంచుకున్నారు అలాగే శివుడి తలపై ఉన్న గంగమ్మ కూడా ఆ తాపాన్ని తీర్చలేకపోయిందనమాట అందుకే భక్తులంతా కూడా అభిషేకాలు అనేది చేస్తారట అండి ఆలాహలం మింగినప్పుడు శివుడు మూర్చపోయాడట అప్పుడు దేవతలంతా కూడా ఆ పరమశివుడు మేల్కొనేదాకా భక్తితో పూజలు భజనలు చేస్తూ జాగారం చేశారట అందుకే శివుడికి అభిషేకాలు ఉపవాసం తెల్లవారు వరకు జాగారం ఉంటే అది ఎంతో పుణ్యం వస్తుందని అంటుంటారు మన పెద్దలు ఇక ప్రతి సంవత్సరం కూడా వచ్చే మాఘ బహుళ చతుర్థి రోజే భక్తులంతా ఉపవాసం ఉండి జాగారం చేస్తారండి ఇక శివుడు లింగ రూపంలో ఉద్భవించిన పవిత్రమైన రోజు కూడా మహాశివరాత్రి అనమాట ఈ రోజు శివపురాణాన్ని గనక చదివినట్లయితే ముక్తి లభిస్తుందని అంటుంటారు శివ పార్వతుల గురించి తెలిపే ఈ పవిత్ర గ్రంథాన్ని చదివిన వారికి విన్నవారికి పుణ్యం కలుగుతుందండి అలాగే శివ పార్వతుల కళ్యాణం కూడా ఈ రోజే జరిగిందని అంటుంటారు అంటే సతీదేవి అగ్ని ప్రవేశం తర్వాత హిమవంతుని కూతురిగా పార్వతిగా జన్మించింది ఆ తర్వాత శివుని కోసం గోర తపస్సు చేసి భర్తగా పొందింది అమ్మవారు ఇక శివరాత్రి రోజున వేకువనే నిద్రలేచి తలస్నానం చేసి శివుడికి పాలు పెరుగు తేనె నెయ్యితో అభిషేకం చేసి బిల్వ పత్రాలను సమర్పించాలన్నమాట అలా కుదరని వాళ్ళు కనీసం శివయ్యకు నీళ్ళతో అభిషేకం చేసుకుని తెల్లటి పువ్వులను బిల్వ పత్రాలను సమర్పించండి పార్వతీదేవికి ఎరుపు జాకెటు గాజులు పువ్వులు అరటి పెట్టి నమస్కరించండి ఇక శివపురాణం కూడా పఠించాలండి వీలైతే శివాలయానికి వెళ్లి స్వామివారిని అమ్మవారిని దర్శించి ఆలయంలోనే జాగారం చేసి అక్కడ చెప్పే శివపురాణం వింటూ శివనామ స్మరణం చేయడం కూడా చాలా మంచిదనమాట ఈ ఈ శివపురాణం చదివేటప్పుడు కొన్ని నియమాలను పాటించాలండి శివపురాణంలోని నియమాల ప్రకారం ఈశ్వర్ని పూజిస్తే భక్తులను అనుగ్రహిస్తారు మంచి సమయం చూసుకొని శివపురాణం పఠించడం ఉత్తమం అన్నమాట అలాగే పరిశుభ్రమైన పవిత్రమైన ప్రదేశాల్లోనే కూర్చొని లేదా పూజ గదిలో కానివ్వండి ఇంట్లోని శుభ్రంగా ఉన్న ప్రదేశంలో అయినా చదవచ్చు అనమాట ఇక శివలింగం పక్కన కానీ శివాలయంలో అయితే మరీ మంచిదండి శివపురాణం పారాయణం చేయడం ఇక ఈ శివరాత్రి రోజున స్తోమతకు తగ్గట్లుగా దాన ధర్మాలు అనేది చేయడం చాలా మంచిది అనమాట ఈ రోజంతా కూడా శివనామ స్మరణ చేయడం ఇంకా ఉత్తమము ఇక శివపురాణం చదివేవారు విన్నవాళ్ళు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలండి పురాణం పూర్తయినంత వరకు నేలపైన కూర్చోవాలన్నమాట కేవలం పాలు పండ్లు మాత్రమే తీసుకోవాలి కథ పూర్తయిన తర్వాతే ఆహారం అనేది భుజించాలండి ఆరోగ్యం సహకరించే వాళ్ళు ఇలా చేయండి ఇక పురాణం పూర్తయిన తర్వాత బ్రాహ్మణులకు దానం అనేది చేయాల్సి ఉంటుందండి ఇక శివరాత్రి మరుసటి రోజు హోమం అనేది నిర్వహిస్తుంటారనమాట సొంతంగా అయినా చేసుకోవచ్చండి దీన్ని మాత్రం ఆవు నెయ్యితో ఉపయోగించి ఈ హోమం అనేది చేయాలి రుద్ర లేదా గాయత్రి మంత్రం పఠిస్తూ హోమం అనేది చేయాలంటారు ఇక ఇంట్లో కుదరని వాళ్ళు కనీసం దేవాలయంలో సామూహికంగా చేస్తుంటారండి హోమాలు వాళ్ళతో అయినా కలిసి చేయవచ్చు అనమాట లేదా వాళ్ళు హోమాలు చేసిన హోమం దగ్గర దండం పెట్టుకొని హోమంలో ఉండే భస్మాన్ని తీసి విభూతిగా భావించి ఓం నమశివాయ అని స్మరించి నుదుటిన పెట్టుకోవాలన్నమాట ఇలా చేయడం వలన కూడా శివయ్య సంపూర్ణ అనుగ్రహం అనేది మనకు కలుగుతుందండి శివయ్య అనుగ్రహం అందరికీ పరిపూర్ణంగా కలగాలని మనసారా కోరుకుంటూ మీ లక్ష్మి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్